స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. సినిమా చరిత్రలో ఉభయ గోదావరి జిల్లాకి ఒక ప్రత్యేక స్థానం ఉందండి. ఎన్నో పల్లె నేపథ్యంలో జరిగిన సినిమా షూటింగ్లన్నీ 95% ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే జరిగినాయి. కోనసీమ ప్రాంతం మరీ ముఖ్యంగా సినిమా షూటింగ్లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం అండి. ఈ కోనసీమలో ఒక అద్భుతమైన లొకేషన్ ఉందండి, అదే లొల్లలాకులు. పల్లె నేపథ్యంలో జరిగిన ప్రతి షూటింగు ఈ లొల్లలాకుల వద్ద జరుగుద్ది. అసలు ఈ లొల్లలాకుల ప్రత్యేకత ఏంటి, సినిమా నిర్మాతలందరూ ఇక్కడే షూటింగ్ చేయడానికి ఎందుకు ఇష్టపడతారు, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. అయితే ఒకసారి లొల్లలాకులు చూసొద్దాం రండి. లాకులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ఉన్నాయండి. లొల్ల గ్రామంలో ఉండటం చేత ఈ లాకులకి లొల్లలాకులు అని పేరు వచ్చిందండి. ఇది ప్రధానంగా రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో, అలాగే కోనసీమ ముఖ ద్వారం రావులపాలెంకి 12 కిలోమీటర్ల దూరంలో ఈ లొల్లలాకులు ఉన్నాయండి. లొల్లలాకులు, లొల్లలాకులు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండకపోవచ్చు. ఎందుకంటే మన గ్రామీణ నేపథ్యంలో తీసే సినిమాల్లో కంపల్సరీ ఒక్క షాట్ అయినా ఈ లాకుల మీద తీస్తారు. ఎందుకంటే ఇది సెంటిమెంట్ లొకేషన్. ఈ లాకుల మీద షూటింగ్ చేస్తే సినిమా సూపర్ హిట్ అవుద్దనే నమ్మకం, నిర్మాతల నమ్మకం. అది నమ్మకమే కాదు, ఖచ్చితంగా మ్యాక్సిమం ఇక్కడ తీసిన సినిమాలన్నీ 90% హిట్ అయ్యాయి. అలనాటి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దగ్గర నుంచి ఇలనాటి బన్నీ, అదే మన అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు చిత్రాల వరకు చాలా వరకు ఇక్కడ జరిగినాయి. బన్నీ మొదటి సినిమా గంగోత్రి కూడా సెంటిమెంట్గా ఇక్కడే తీశారు. అది ఎంత సూపర్ హిట్ అయిందో మన అందరికీ తెలుసు. ఈ లొల్లలాకుల్ని పూర్వకాలం రాయల్ లాకులు అనేవారు, కానీ లొల్లలాకులు అనే ప్రసిద్ధి అండి. ఇది బ్రిటిష్ వారి టైంలో 1883 కట్టారు. బ్రిటిష్ గవర్నర్ సర్ ఆర్థర్ కాటన్ కట్టించాడండి దీన్ని. అప్పట్లో ఇదిగో ఈ శిథిలమైపోయిన భవనాన్ని కాటన్ ద్వారా ఆఫీస్ కింద ఉపయోగించేవాడు. ఆయన చిత్రం కూడా ఇక్కడ చేసేది చూడొచ్చు. ఈ లొల్లలాకుల ప్రత్యేకత ఏంటంటే, మన తెలుగు చలన చిత్రానికి సంబంధించి అలనాటి నటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ దగ్గర నుంచి ఈనాటి నటులు, కొత్త తరం నటులు అందరూ కూడా, ప్రతి హీరో కూడా ఈ లొల్లలాకుల్లో ఏదో సన్నివేశంలో నటించే ఉన్నారు. ప్రతి మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలన చిత్రానికి సంబంధించిన అంతమంది హీరోలు షూటింగ్ చేసిన ప్రదేశం, ఏకైక ప్రదేశం కింద ఈ లొల్లలాకులు చెప్పచ్చు. అంత అద్భుతమైన అందాలు కలిగిన ప్రదేశం ఇది ఈ లొల్లలాకులు. ఎన్నో పాటలు, ఎన్నో సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు. చూసారా లొకేషను ఎంత సూపర్గా ఉందో. ఇక్కడ జాలర్లు చేపలు పడుతూ ఉంటారు, చూడవచ్చు. అది మనకు చూడటం కూడా చాలా అందంగా కనపడుతుంది ఆ దృశ్యం, చేపలు పట్టే దృశ్యం. ఇక్కడే దాదాపు 100
నుంచి 200 మధ్యలో సినిమా షూటింగ్లు జరిగి ఉంటాయి. ఈ ప్లేస్లోనే ఎక్కువ జరుగుతాయి సినిమా షూటింగ్ అన్నీ కూడా. ఇది సెంటిమెంట్ లొకేషనే కాకుండా చాలా అందమైన లొకేషన్. ఇది స్క్రీన్ మీద అద్భుతంగా ఉంటుందండి ఇది. అందుకని ఇక్కడ చాలామంది నిర్మాతలు కంపల్సరీ ఒక సీన్ అన్న మన దాంట్లో తీసుకోవాలని అనుకుంటారు ఈ లొల్లలాకుల మీద. ఎంత అద్భుతమైన లొకేషను కోనసీమకి వరం అని చెప్పచ్చు. ఎందుకంటే కోనసీమకి వెళ్ళే ప్రధాన కాలువలు రెండు కూడా ఇక్కడి నుంచే మొదలవుతాయి. చూడొచ్చు దీన్ని ఎంత అందంగా కనపడుతుందో. సినిమాల్లో చాలా ఎక్కువ ప్రేమ సన్నివేశాలు ఈ ప్లేస్లో జరిగాయండి. హీరో హీరోయిన్లు మాట్లాడుకోవటం, కొన్ని కామెడీ సీన్లు అటువంటి అన్నీ కూడా చాలా ఎక్కువ వరకు ఈ ప్లేస్లో జరిగినాయి. చూడండి ఎలా ఉందో. నేను సినిమా సీన్ చూస్తున్నట్టు సినిమా చూస్తున్నట్టు ఉంది కదా ఈ సీన్ చూస్తుంటే. అదే ఈ లొల్లలాకుల ప్రత్యేకత అండి. మనం ఇక్కడ ఎంతసేపు ఉన్నా సరే ఇంకా ఉండాలనిపించే అందం ఈ లొల్లలాకుల్ది. ఈ లొల్లలాకుల ప్రత్యేకత ఏంటంటే ఇది సినిమా షూటింగ్లకే కాదు, ఇది ఎక్కువ ఇక్కడ గార్డెన్ కార్తీక మాసంలో గార్డెన్ పార్టీలు కూడా జరుగుతాయి. ఈ ప్లేస్ అంతా కార్తీక మాసం వస్తే గార్డెన్ పార్టీలు, పిక్నిక్ వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చినే పిక్నిక్ జరుపుకుంటూ ఉంటారు. లొల్లలాకులు సినిమాలకి చాలా ఫేమస్ అండి. నేను రాకముందు అక్కడ ఒక 200 సినిమాల వరకు తీశారు. నేను వచ్చినాక ఒక 10 సినిమాల వరకు తీశారండి. ఇక్కడ బాగా ఫేమస్ అయిన సినిమా ఏంటంటే ఆరచంద్రుడు బాగా ఫేమస్ అయిందండి. ఆ తర్వాత వెంకీ మామ చాలా సినిమాలు తీశారు. ఈ సినీ డైరెక్టర్ సినీ లోకానికి ఏంటంటే యాత్రాపురం లొల్లలోకి దగ్గర ఒక సినిమా తెస్తే సినిమా హిట్ అవుద్దని చెప్పేసి వాళ్ళకి బాగా నానుడి అండి. అందుకని కంపల్సరీ ఎప్పుడు వచ్చినా సరే ఏ పని మీద వచ్చినా సరే ఇక్కడ చిన్న బిట్టైనా తీసుకొని సినిమాలో పెట్టుకొని వెళ్తూ ఉంటారండి. లొల్లలోకి అంత ఫేమస్ అండి ఇక్కడ సినిమాలకి. ఈయన సెకండ్ ర్యాంక్ ఎక్కువ గారు దాదాపు 500 సినిమాల్లో నటించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ షూటింగ్ జరిగినా అక్కడికి ప్రత్యక్షం అవుతూ ఉంటారు. అలాగే ప్రతి తూర్పుగోదావరి జిల్లాలో జరిగే ప్రతి సినిమాలోని చిన్న క్యారెక్టర్ అయిన చేస్తూ ఉంటారు. ఈ లొల్లలాకుల గురించి ఈయనకి తెలిసినంత ఎవరికి తెలుసుకోకపోవచ్చు బహుశా. అందుకనే ఈ సినిమా వాళ్ళకి ఈ లొల్లలాకులకు ఉన్న సంబంధం ఏంటనేది ఈయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రాజుగారు. ఏంటి ఈ లొల్లలాకుల దగ్గరే సినిమా వాళ్ళు షూటింగ్లు ఎక్కువ ఎందుకు చేస్తారు? ఈ లొల్లలాకుల దగ్గర నుంచి మూడు కాలువలు ఇడిపోతాయి. మెయిన్ కాలువ నుంచి మూడు కాలువలు ఇడిపోతాయి. మూడు కాలువలకే రెండు బ్లాకుల ద్వారా మూడు కాలువల కింద ఇడుతాయి. అంటే రెండు రెండు కాలువలు రెండు లాకులు ఇక్కడ ఉన్నాయి. ఈ లాక్ నుంచి కిందకి వెళ్ళాక ఒక 6 కిలోమీటర్ దూరంలో ఇంకొక లాక్ ఉంది. మొత్తం మూడు లాకులు. మూడు లాకులు అనేది మొత్తం గోదావరిని వెళ్ళి ఇక్కడ ఎక్కడ కూడా మూడులో అక్కడ అనేది లేదు. అత్యంత ఇది ప్రత్యేకత ఈ ఏరియాకి. మన జిల్లాలో ఎక్కడ సినిమా తీసినా కొన్ని సీన్లు ఇక్కడ తీయడానికి ప్రతి సినిమా వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 40 అంటే నాకు ఇప్పుడు 75 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను సినిమాలు. అందరితోటి పరిచయాలు ఉన్నాయి. అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను. చాలామంది సినిమా వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్తారు. సెంటిమెంట్ ఎలాగా జీవితం ఒకటి కాణించి సీతారామయ్య గారు మనవరాలు కాణించి పల్నాడు పౌరుషులు కాణించి ఇంకా అనేక సినిమాలు ఒక సినిమా అని కాదు మొత్తం ఇక్కడ రాని సినిమా యాక్టర్ అనేది లేదు. ఇక్కడికి వచ్చి తీసిన వాళ్ళు అందరూ సినిమా గ్యారంటీ హిట్ అవుతుంది అని వాళ్ళు పూర్తి నమ్మకం. అలాగే ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయినాయి. అంటే ఇది సెంటిమెంట్ లొకేషన్ ఈ సెంటిమెంట్ లొకేషన్ మీద తీసిన షూటింగ్లో ఎప్పుడైనా మీరు పాల్గొన్నారా? నేను 15-20 సినిమాలు ఈ ఏరియాలో ఇదే లొకేషన్ 15-20 సినిమాలు తీశాను. ఇక్కడ 15-20 సినిమాలు మీ లొకేషన్లో షూటింగ్లో పాల్గొన్నారు? పాల్గొన్నాను. చూసాం కదా ఈ అద్భుతమైన అందాల లొల్లలాకుల గురించి, అలాగే ఈ లొల్లలాకులకి సినిమా వాళ్ళకి ఉన్న సెంటిమెంట్ గురించి ఈ రాజుగారి మాటల్లో మనం తెలుసుకున్నాం కదా. చూశారు కదండి లొల్లలాకులు, దాని ప్రాముఖ్యత, అక్కడ షూటింగ్లు ఎందుకు జరుగుతున్నాయి అన్న విషయాలన్నీ మీకు తెలిసినాయి కదా. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుస్తాను.